హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ది ఛానల్. సో డిఎస్సి 2024 బయాలజీకి సంబంధించి ఎస్జీటీ మరియు ఎస్ఏలకు ఉపయోగపడే విధంగా బయాలజీకి సంబంధించిన సబ్జెక్టు ఏ బుక్స్లో ఏ క్లాస్లో ఉందో అంతా కూడా చూడ చదువుకునేటువంటి ప్రయత్నం చేస్తూ వస్తున్నాం. ఇప్పటి వరకు కూడా సిలబస్లో మొదటి చాప్టర్ అయినటువంటి జీవక్రియలు లైఫ్ ప్రాసెసెస్ అనేటువంటి చాప్టర్లో న్యూట్రిషన్ అనేటువంటి ఒక టాపిక్ను 6th నుంచి 10th క్లాస్ వరకు ఏ క్లాస్ బుక్స్లో ఉన్నాయో అంతా కూడా ఒక చోట రాసుకుని ఒక నోట్స్ లాగా తయారు చేసి మీకు అందించడం జరిగింది. ఇప్పటికీ 4 పార్ట్లుగా అందించడం జరిగింది. ఇంకా సిలబస్ మిగిలి ఉంది. సో ఫర్దర్ సిలబస్ కంటిన్యూ చేయడం జరుగుతుంది. మరి ఇప్పటి వరకు కంప్లీట్ అయినటువంటి 4 పార్ట్లకు సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ అనేవి ఈరోజు మనం చూడబోతున్నాం. మరి ఫస్ట్ బిట్ చూద్దాం. ఫస్ట్ బిట్ చూస్తే క్రింది వాణిలో సరైన వాక్యాన్ని గుర్తించండి అని ఇచ్చాడు. సో ఒకటి, కార్బోహైడ్రేట్స్ మాత్రమే శక్తిని ఇచ్చే పదార్థాలు, కొవ్వు పదార్థాలు మాత్రమే శక్తిని ఇచ్చే పదార్థాలు, కార్బోహైడ్రేట్స్ కంటే కొవ్వులు ఎక్కువ శక్తిని ఇచ్చే పదార్థాలు, పై అన్నీ సరైనవే అనే ఆప్షన్స్ ఇచ్చాడు. మరి ఒకసారి జాగ్రత్తగా గమనించండి, ఇది మనం చదువుకున్నాం పార్ట్ 1లో. కార్బోహైడ్రేట్స్ అనేవి శక్తిని ఇస్తాయి, కొవ్వులు కూడా శక్తిని ఇస్తాయి. కార్బోహైడ్రేట్స్ మరియు కొవ్వులు రెండు కూడా శక్తిని ఇస్తాయి, కానీ కార్బోహైడ్రేట్స్ కంటే కొవ్వులు ఎక్కువ శక్తిని ఇస్తాయి. ఇది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో మరి మీరు ఈ రేంజ్లో చదివారు లేదని ఒకసారి వెరిఫై చేసుకోండి. ఎందుకంటే మనము చదివిన తర్వాత ఒకసారి బిట్స్ ప్రాక్టీస్ చేస్తేనే అర్థమవుతుంది మనం ఎంత చదివామో, ఇంకా ఎంత చదవాల్సి ఉంది, ఎంత డీప్గా చదవాలనేటువంటిది అర్థమవుతుంది అనమాట. రైట్? సో ఈ బిట్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే ఇంకొకసారి మీరు క్లాస్లోకి వెళ్ళి చూడండి. పార్ట్ 1లో పోషణలో పార్ట్ 1లో మీరు ఒకసారి చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, అన్నం వార్చిన గంజికి అయోడిన్ ద్రావణం కలిపితే నీలి నలుపు రంగు వచ్చింది. అయితే ఆ అన్నం వార్చిన గంజిలో ఏ పోషకం ఉందని గ్రహించవచ్చు అన్నాడు. అంటే అన్నం వండిన తర్వాత వార్చారు, అంటే వంచారు, నీరు బయటికి తీశారు, మరి దానికి అయోడిన్ కలిపితే నీలి నలుపు రంగు వచ్చింది. మరి అది దేనికి సంబంధించినటువంటి టెస్ట్ అనేది మీరు గుర్తించాలి. ఫస్ట్ అయోడిన్ టెస్ట్ దేనికి సంబంధించింది అనేది మీకు ఐడియా ఉంటే దీనికి ఆన్సర్ చేయగలుగుతాం. సో మన సిలబస్లో కానీ మన బుక్లో కానీ ఇలాంటి లాజిక్లు ఏమి ఉండవు. కాబట్టి మనము వాళ్ళ అప్లికేషన్ టైప్లో ఇచ్చినప్పుడు మనం ఆన్సర్ చేయడానికి ట్రై చేయాలి. రైట్? మరి అన్నం వార్చిన గంజిలో ఏముంటుంది? ఖచ్చితంగా పిండి పదార్థాలు ఉంటాయి. పిండి పదార్థాలు ఉంటాయి, లేదా కార్బోహైడ్రేట్స్ అంటాం, లేదా స్టార్చ్ అంటాం. రైట్? సో ఆన్సర్ ఏంది? పిండి పదార్థము. పిండి పదార్థ పరీక్ష ఏంటంటే అయోడిన్ పరీక్ష అనమాట. నెక్స్ట్ చూస్తే, క్రింది వాటిలో ఏది జీవక్రియ కాదు? గుర్తుపెట్టుకోవాలి, జీవక్రియలు అని మనం పార్ట్ 1లో చెప్పుకున్నాం జీవక్రియల గురించి. మరి దీంట్లో జీవక్రియ ఏది కాదన్నాడు. ఒకటి శ్వాసక్రియ, రెండు విసర్జన, మూడు పోషణ, నాలుగు చలనం. చూడండి ఆన్సర్లు అన్నీ దగ్గర దగ్గరగా ఉన్నాయి, ఏది తీసేయాలో తెలీదు. సో శ్వాసక్రియ కానీ, విసర్జన కానీ, పోషణ కానీ ఇవి మూడు కూడా జీవక్రియల గురించి చెప్పుకున్నాం. మీరు ఒకసారి పార్ట్ 1లో చూడండి, జీవక్రియలు అన్నీ ఒక చోటు ఇచ్చాం. మరి చలనం కూడా అదేనా అంటే, చలనం అనేది ఏంటి అంటే, చలనం ఇక్కడ స్పెషల్ ఏంటి, చలనం ఏంటంటే ఇక్కడ ప్రాణంతో ఉన్నటువంటి జీవి, సజీవి, సజీవి యొక్క లక్షణం ఇది చలనం అన్నది, కానీ అది జీవక్రియ మాత్రం కాదు. రైట్? సో ఇక్కడ ఆన్సర్ ఏంది? చలనం. సో కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో రక్తం గడ్డకట్టడంలో పాత్ర వహించే విటమిన్ ఏది? ఇది మాత్రం డైరెక్ట్ క్వశ్చన్ ఇచ్చుకోండి, డైరెక్ట్గా మీరు విటమిన్స్ చదివి ఉంటే కనుక చేసేయచ్చు. రక్తం గడ్డగట్టడంలో పాత్ర వహించేటువంటి విటమిన్ ఏదంటే ఫిల్లోక్వినోన్, దాన్నే విటమిన్ కే అని అంటాం. విటమిన్ కే దీన్ని ఫిల్లోక్వినోన్ అని అంటాం. రైట్? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తాం. నెక్స్ట్ క్వశ్చన్, నీటిలో కరిగే విటమిన్ను గుర్తించండి. ఒకటి విటమిన్ ఏ, రెండు విటమిన్ బి6, విటమిన్ కే, విటమిన్ ఈ. సో ఇక్కడ విటమిన్లు రెండు రకాలని చెప్పుకున్నాం, నీటిలో కరిగే విటమిన్లు, కొవ్వులో కరిగే విటమిన్లు అని చెప్పు. నీటిలో కరిగేటువంటి విటమిన్లు ఏంటంటే బి కాంప్లెక్స్ మరియు సి, అంటే బిసి. కొవ్వులో కరిగే విటమిన్స్ ఏడిఈకే, ఏడిఈకే. సో ఇది గుర్తుంటే, సో నీటిలో కరిగే బిసి కాబట్టి ఇక్కడ బి ఉంది అని చూడండి, ఎక్కడైనా బి6 ఉంది కాబట్టి ఇది మనకు నీటిలో కరిగే విటమిన్. క్వశ్చన్ నంబర్ 6 చూద్దాం. బయోటిన్ లోపం వల్ల వచ్చేటువంటి వ్యాధి, బయోటిన్ అంటే బి7, బయోటిన్ అంటే బి7నే రసాయనికంగా బయోటిన్ అంటాం. ఆప్షన్స్ చూద్దాం. కాళ్ళలో మంటలు, శ్లేష్మం సరిగా ఏర్పడకపోవడం, కళ్ళు ఎండిపోవడం, మానసిక వ్యాకులత. మరి ఆన్సర్ ఏంటో మీరు గుర్తించే ప్రయత్నం చేయండి. మరి సో బయోటిన్ అంటే బి7. ఒక్కొక్క ఆప్షన్ చూద్దాం. కాళ్ళల్లో మంటలు. సో చెప్పుకున్నాం మనము
ఇది పాంటోథెనిక్ యాసిడ్ సంబంధించింది. మనం ఒక లాజిక్ చెప్పుకున్నాం, ప్యాంటు కాళ్ళకు వేసుకుంటాం, కాళ్ళకు మంటలు మడమ నొప్పులు అని చెప్పాము. సో కాబట్టి ఇదైతే బయోటిన్ కాదు, ఇది ఇదేంటి ప్యాంటోథెనిక్ యాసిడ్. ఇది మరి శ్లేష్మం సరిగా ఏర్పడకపోవడం అనేటువంటిది ఏంటంటే B9 విటమిన్ ఇది, B9. రైట్. నెక్స్ట్ కళ్ళు ఎండిపోవడం అంటే జిరాప్తాల్మియా అనమాట, కంటికి సంబంధించినవన్నీ కూడా విటమిన్ ఏ. సో ఇది కాదు ఆన్సర్. మరి ఇంకేముంటుంది, సో ఇవి ఎలిమినేషన్ మెథడ్ అంటాం. మనకు ఆన్సర్ తెలియకపోయినా కూడా ఇవి ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని ఆన్సర్ గుర్తించడం జరుగుతుంది. ఇది అవునో కాదో మనకు తెలియదు, కానీ ఇవి మూడు మాత్రం ఆన్సర్ కాదు. కాబట్టి ఇదే ఆన్సర్, మానసిక వ్యాకులత అనేటువంటిది. సో మెంటల్ డిప్రెషన్ అనేటువంటిది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 7. కోబాల్ట్ మూలకము, కోబాల్ట్ సిఓ, కోబాల్ట్ అనే మూలకం కలిగినటువంటి విటమిన్ ఏది? ఇది మనము క్లాస్ చెప్పుకునేటప్పుడు మరి నేను స్పెసిఫిక్గా చెప్పాను దీని గురించి. సో ఏంటి, విటమిన్ 2, B2నా, విటమిన్ B6, విటమిన్ B12, విటమిన్ B9. సో దీంట్లో సైనోకోబాలమిన్ అని పిలిచేటువంటి విటమిన్ ఏది? థర్డ్ వన్ విటమిన్ B12, దీన్ని సైనోకోబాలమిన్ అని పిలుస్తాం కదా. కోబాలమిన్ ఎందుకంటామంటే అందులో కోబాల్ట్ ఉంది కాబట్టి. రైట్. నెక్స్ట్ 8th వన్, ఈ క్రింది వాటిలో పంజాబ్ వంటకం కానిది గుర్తించండి. సో మనకు పంజాబ్ వంటకాలు, తర్వాత ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తినేటువంటి వంటకాలు అని ఒక పట్టిక ఇవ్వడం జరిగింది 6th క్లాస్ మనకు, చూడండి. సో ఎగ్జాంపుల్స్ ఏంటో చూద్దాం. మక్కీ రోటి, ఆవాల ఆకుకూర, కుందూరు, రాజ్మా. ఇక్కడ కుందూరు అంటే ఏంటో తెలుసుకోవాలి. కుందూరు అంటే ఏంటి? దొండకాయ, దొండకాయ. సో చూడండి, మక్కీ రోటి అనేది పంజాబ్ వంటకమే. ఏమిటితో చేశారు? మొక్కజొన్నతో. ఆవాల ఆకుకూర చూసాం, రైట్. నెక్స్ట్ రాజ్మా కూడా పంజాబ్ వాళ్ళ వంటకమే. కానిది అన్నాడు ఇక్కడ, చూడండి బాగా వినాలి, కానిది అన్నాడు. తొందరపడి ఈ కానిది అనే పదం చూడకపోతే మీరు పెట్టే ఆన్సర్ ఏంటంటే మక్కీ రోటి, ఎందుకంటే ఫస్ట్ ఆప్షన్ అదే కాబట్టి మిగతాది చదవరు. దాదాపుగా ఎక్కువ మంది చేసేటువంటి తప్పులు ఇవే. ఇది నాకు తెలియదా, ఇది నాకు తెలిసి అని తొందరపడి పెట్టేస్తారు. కానీ ఇక్కడ కానిది అని ఉంది, ఇది గుర్తించాడు. కానిది అన్నాడా అయినది అన్నాడా చూసుకోవాలి. సో మరి ఆన్సర్ ఏమవుతుందంటే కుందురు. ఇది ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి వంట, దొండకాయ. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మ్యాథ్స్ కాలం ఏ విత్ కాలం బి, కాలం ఏని కాలం బితో కలపండి అని ఇచ్చాడు. కాలం ఏలో ఏమి ఇచ్చాడు చూడండి, విటమిన్ ఏ, విటమిన్ B12, విటమిన్ సి, విటమిన్ డి ఇచ్చాడు. కాలం బిలో అస్కార్బిక్ ఆమ్లం, రెటినాల్, కోబాలమిన్, క్యాల్సిఫెరాల్ అంటే వాటి యొక్క రసాయనిక నామాలతో కలపాలి, విటమిన్లను వాటి యొక్క రసాయన నామాలతో కలపాలి. మరి విటమిన్ గురించి మీరు మన నోట్స్లో చదువుకొని ఉంటే మీకు ఈ క్వశ్చన్ మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. సో విటమిన్ ఏని ఏమంటారంటే రెటినాల్ అంటారు, అంటే ఒకటికి బి. సో ఎక్కడుంది ఒకటికి బి? ఎక్కడుంది? ఇక్కడ ఉంది, 1లో ఉంది, 2లో ఉంది. రైట్. నెక్స్ట్ ఇవి రెండు పెట్టుకుంది, ఇవి రెండు ఎలిమినేటెడ్, ఇవి రెండు తీసేసాం. సో 1, 2 మాత్రం ఉన్నాయి మన దగ్గర ఇప్పుడు, ఇవి రెండు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు విటమిన్ B12కి ఏంటి? B12 అంటే చెప్పాను సైనోకోబాలమిన్, కోబాలమిన్ ఎక్కడుంది? సి అంటే రెండో దానికి సి. ఎక్కడుంది రెండో దానికి సి? ఇక్కడుందా, ఇక్కడుందా, ఇక్కడుంది. సో ఇది ఆన్సర్ అంతే, ఇదే ఆన్సర్. రైట్. సో అన్నిటిని ఒకసారి మ్యాచ్ చేసి చూసుకోండి, ఇదే ఆన్సర్. ఇంకా మళ్ళీ ఫర్దర్ మనం చూడాల్సినటువంటి అవసరం అయితే లేదు. సో విటమిన్ సి అంటే అస్కార్బిక్ యాసిడ్, విటమిన్ డి అంటే క్యాల్సిఫెరాల్. సో ఇటువంటి క్వశ్చన్స్ వస్తాయి, చాలా సింపుల్గా అయితే ఉన్నాం. నెక్స్ట్ వచ్చేసి విటమిన్ బి కాంప్లెక్స్లో, విటమిన్ బి కాంప్లెక్స్లో ఎన్ని విటమిన్లు ఉన్నాయి చూడండి. ఈ క్వశ్చన్ చూడండి ఎంత దారుణంగా ఉందో చూడండి. మనం విటమిన్ బి కాంప్లెక్స్ అని చదివాము, బి కాంప్లెక్స్లో విటమిన్స్ ఏమేమి ఉన్నాయో కూడా చదివాము, కానీ ఎన్ని ఉన్నాయన్నప్పుడు మళ్ళీ లెక్క పెట్టుకోవాల్సి ఉంది. B1, B2, B3, B5, B7, B9, B6, B12, ఇలా మనం లెక్కేసుకుంటే, మీరు అన్నీ లెక్కేసుకుంటే ఒకసారి మ్యాటర్లోకి వెళ్ళి చూడండి, లేదా ఆ వీడియో విటమిన్స్ వీడియో ఒకసారి చూడండి, మనకి ఎన్ని ఉంటాయంటే మొత్తం బి కాంప్లెక్స్లో 8 విటమిన్లు ఉంటాయి. సో ఇటువంటి క్వశ్చన్లు కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. రైట్. సో ఎలాగోలా ఎలిమినేట్ చేయాలి అనేటువంటిది మాత్రమే వాళ్ళ యొక్క ఉద్దేశం కాబట్టి ఎలాగైనా అడుగుతారు క్వశ్చన్. ప్రోటీన్ నిర్ధారణ పరీక్షలో ప్రోటీన్ ఉనికిని తెలిపే రంగు ఏది? అంటే ఒక ఫుడ్లో ప్రోటీన్ ఉంది అని తెలియజేసేటప్పుడు, ప్రోటీన్ పరీక్ష చేసినప్పుడు మనము కొన్ని రసాయనాలు వాడి చేస్తాం, కాస్టిక్ సోడా, కాపర్ సల్ఫేట్ వాడతాం. మరి ఏ రంగు వస్తే అందులో ప్రోటీన్ ఉన్నట్లు మనం నిర్ధారిస్తున్నాము? ఎరుపు రంగు, నీలి నలుపు రంగు, ఊదా రంగు, తెలుపు రంగు. సో ఇక్కడ నీలి నలుపు రంగు అనేటువంటిది మనకు తెలుసు, అయోడిన్ టెస్ట్లో వస్తుంది మనకు, స్టార్చ్ టెస్ట్లో. మరి ఆన్సర్ ఏంటంటే ఊదారంగు, ఊదారంగు వస్తే అందులో ప్రోటీన్ ఉన్నట్టు గుర్తిస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్రింది వాటిలో పోషకాలు ఉండవు. సో ఈ క్రింది వాటిలో వీటిలో పోషకాలే ఉండవు అంట అసలు. పాలు, నీరు,
పీచు పదార్థాలు మాంసకృత్తులు అని ఇచ్చాయి. పాలల్లో మనకు తెలుసు ప్రోటీన్స్ ఉంటాయి, విటమిన్స్ ఉంటాయి, ఏవో చదివాం దీంట్లో ఆల్రెడీ ఉంటాయి. నీరు ఇచ్చాడు కానీ ఇందులో పోషకాలు ఉంటాయా ఉండవా అని ఏం రాయలేదు. నెక్స్ట్ మాంసకృత్తులు అంటే ప్రోటీన్స్, ఇవి పోషకాలే మనకు తెలుసు. ఇంకా పీచు పదార్థాలలో ఏ పోషకాలు ఉండవు అని ప్రత్యేకంగా రాశాడు, కాబట్టి మనం ఆన్సర్ పీచు పదార్థాలు పెట్టాల్సి వస్తుంది. ఒకవేళ నీరు పీచు పదార్థాలు కలిపి కనుక ఉంటే ఈ రెండు ఆన్సర్ పెట్టాల్సి వస్తుంది. ఓకే, ఎందుకంటే నీటిలో నిజానికి ఏ పోషకాలు ఉండవు, కానీ ప్రత్యేకంగా నీటిలో పోషకాలు ఉండవు అని ఎక్కడ రాయలేదు, కాబట్టి మనం ఇక్కడ ఆన్సర్ పీచు పదార్థాలు సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఒకవేళ ఇవి రెండు కల్పిస్తే మాత్రం ఖచ్చితంగా నీరు పీచు పదార్థాలలో ఏ పోషకాలు ఉండవని మనం గుర్తుపెట్టవచ్చు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ప్రోటీన్స్ గల ఆహారాన్ని గుర్తించండి. సో కింద నాలుగు ఆహారాలు ఇచ్చాడు, వీటిలో ప్రోటీన్స్ దేంట్లో ఉంటాయన్నాడు. అన్నం, అన్నంలో ఏముంటుంది, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. చేపలు ప్రోటీన్స్ ఉంటాయి. చక్కెర, ఇది కార్బోహైడ్రేట్. రెండు మరియు మూడు అన్నాడు, మరి కన్ఫ్యూజ్ చేయడానికి చేపలు చక్కెర అన్నాడు. మనం ఎక్కువ ఇలాంటి ఆన్సర్లు సెలెక్ట్ చేసుకుంటున్నాం ఉండొచ్చేమో అని. సో కానీ ఇక్కడ ఆన్సర్ ఏంటంటే చేపలు, ఫిష్ అన్నమాట. వీటిలో ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి. అన్నంలో ఇవి కార్బోహైడ్రేట్సే, చక్కెర అనేది ఒక కార్బోహైడ్రేట్. నెక్స్ట్ క్వశ్చన్, విటమిన్లు కింది వేటిని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి అన్నాడు. కళ్ళు, ఎముకలు, దంతాలు, చిగుళ్ళు, పైవన్నీ అన్నాడు. విటమిన్లు స్టార్టింగ్లోనే మనకు ఈ లైన్ కనిపిస్తుంది. సో ఇవన్నీ కూడా, కళ్ళు, ఎముకలు, దంతాలు, దంతాల యొక్క చిగుళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంచడానికి విటమిన్లు ఉపయోగపడతాయని రాశారు. కాబట్టి ఆన్సర్ ఏంటి, పైవన్నీ. సో ఆన్సర్ ఏంటి, పైవన్నీ అనేది దీనికి ఆన్సర్, ఇవన్నీ అనమాట. రైట్, నెక్స్ట్ 15th క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 15, మొక్క నుండి లభించే ప్రోటీన్స్ కలిగిన ఆహారాన్ని గుర్తించండి అన్నాడు. అంటే మొక్కల నుంచి వచ్చే పదార్థాల్లో ఉండే ప్రోటీన్స్ని మొక్కల నుంచి లభించే ప్రోటీన్స్ అంటాం. చూద్దాం ఏమేమి ఇచ్చారు. నెంబర్ 1, పాలు, గుడ్లు, పప్పు దినుసులు అన్నాడు. సో మనం ఇక్కడ ఇలాంటప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే మొక్క పదార్థాలు గుర్తించాలి. అక్కడ మనకు జంతు సంబంధ పదార్థాలు లేకుండా చూసుకుంటే సరిపోతుంది, అంతే కదా. మొక్క నుండి లభించే ప్రోటీన్స్ అన్నాడు కాబట్టి మొక్క పదార్థాలు గుర్తించాలి. ఇక్కడ పాలు, గుడ్లు ఉన్నాయి కాబట్టి జంతువులకు సంబంధించింది ఇది కాదు. మాంసము, గుడ్లు, బీన్సు, ఈ మాంసము గుడ్లు ఉన్నాయి కాబట్టి ఇది కాదు. శనగలు, పెసలు, బీన్సు, ఇటువంటి శనగలు మొక్కల నుంచి వస్తాయి, పెసలు మొక్కల నుంచి, బీన్స్ కూడా మొక్కల నుంచి వస్తాయి కాబట్టి ఖచ్చితంగా ఇది ఆన్సర్ అయి ఉండొచ్చు. చూద్దాం నాలుగోది కూడా చూద్దాం. శనగలు, అలసందలు, లివర్ అన్నాడు. సో ఇక్కడ లివర్ ఉంది కాబట్టి జంతు సంబంధమైంది కాబట్టి ఇది ఆన్సర్ కాదు. ఏది ఆన్సరు, శనగలు, పెసలు, బీన్స్ అనమాట. సో ఈ విధంగా క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 16, కార్బోహైడ్రేట్ సమృద్ధి ఆహారం అని దేనిని అంటారు? ఇది ప్రత్యేకంగా ఒక లైన్ ఇచ్చాడు కాబట్టి ఈ క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం జరిగింది. కార్బోహైడ్రేట్ సమృద్ధి ఆహారం అంటారని ఇచ్చాడు. మరి బంగాళదుంపలు, బియ్యం, జొన్నలు, సజ్జలు అన్నాడు. నిజానికి ఈ నాలుగింట్లో కూడా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, కానీ మనకు ప్రత్యేకంగా బియ్యం గురించి ఈ వాక్యం రాయడం జరిగింది. కార్బోహైడ్రేట్ సమృద్ధి ఆహారం అని బియ్యం అంటారు, రైస్ అంటారు అని ప్రత్యేకంగా రాశాడు కాబట్టి బియ్యం అనేది ఇక్కడ ఆన్సర్. సో ఇది చదువుకోకపోతే మాత్రం ఆన్సర్ పెట్టడం చాలా కష్టమవుతుంది, ఎందుకంటే అన్నిట్లో కూడా కార్బోహైడ్రేట్స్ ఏమి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నంబర్ 17, పీచు పదార్థాలు లభించే ఆహారమును గుర్తించండి. 1, పాలు, గుడ్లు, పప్పు దినుసులు, మాంసం, గుడ్లు, లివర్, శనగలు, పెసలు, బీన్స్, శనగలు, అలసందలు, కిడ్నీ. మరి పీచు పదార్థాలు అనేటువంటివి మనకి ఎక్కడి నుంచి లభిస్తాయి అంటే కేవలం మొక్క సంబంధమైన ఆహారాల నుంచి లభిస్తాయి. మొక్కల నుంచి వచ్చిన ఆహారంలో మాత్రమే పీచు పదార్థాలు ఉంటాయి. సో జంతు సంబంధ ఆహారంలో పీచు పదార్థాలు ఉండవు అనేటువంటి విషయాన్ని మనం గుర్తించుకుంటే ఆన్సర్ చేయడం ఈజీ అవుతుంది. సో కాబట్టి మొక్కకు సంబంధించిన పదార్థాలు ఎక్కడ ఉన్నాయో చూసుకోవచ్చు, లేదు ఎలిమినేషన్ మెథడ్లో పెట్టాలనుకున్న కూడా మీరు పెట్టొచ్చు. ఇక్కడ జంతు సంబంధ పదార్థాలు, మొక్క సంబంధ పదార్థాలు కలిసి ఉన్నాయి. ఇక్కడ కూడా మాంసం, గుడ్లు, లివర్ అన్ని జంతువులు సంబంధించిన ఉన్నాయి. శనగలు, పెసలు, బీన్స్ ఉన్నాయి. శనగలు, అలసందలు, కిడ్నీ ఉంది, స్పెషల్ వేరుగా ఉంది. కాబట్టి మొక్క సంబంధ పదార్థాల్లో పీచు పదార్థాలు ఉంటాయి కాబట్టి మొక్క సంబంధ పదార్థాలు ఎక్కడ ఉన్నాయి, శనగలు, పెసలు, బీన్స్ ఉన్నాయి. సో ఇది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 18, గోజో ప్రోటీన్ నిర్ధారణ పరీక్ష చేయాలనుకుంటున్నాడు. అయితే ఈ పరీక్షకు కావలసిన రసాయనాల తయారీ నిష్పత్తి తెలియక తికమక పడుతున్నాడు. ఏ రసాయనాలు ఎంత మొత్తంలో వాడాలో తెలపండి. చూడండి ఇది అప్లికేషన్ మెథడ్ క్వశ్చన్ ఇది. సో గోజా అనేవాడేమో ప్రోటీన్ టెస్ట్ చేయాలనుకుంటున్నాడంట. మరి ప్రోటీన్ టెస్ట్కి ఏమేమి అవసరం అనేది మీరు చదువుకొని ఉంటే ఈడ చేయడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. చూద్దాం. 1, 10 చుక్కల నీరు, 10 చుక్కల కాస్టిక్ సోడా, 2 చుక్కల కాపర్ సల్ఫేట్.
పది చుక్కల నీరు, పది చుక్కల కాస్టిక్ సోడా, పది చుక్కల కాపర్ సల్ఫేట్. పది చుక్కల కాస్టిక్ సోడా, రెండు చుక్కల కాపర్ సల్ఫేట్, అన్నీ సరైనవే. చూడండి ఇక్కడ ఆన్సర్ ఏంటి, చాలా జాగ్రత్తగా చేయాలి, ఇది అంత ఈజీ కాదు, కాబట్టి క్షుణ్ణంగా చదవాల్సినటువంటి అవసరం ఉంది. మన నోట్స్ని మీరు కంటిన్యూగా ఫాలో అవ్వండి, ఖచ్చితంగా చాలా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఒక్క క్వశ్చన్ కూడా ఎక్కడ మిస్ అవ్వదు, నేను గ్యారంటీ. రైట్, సో చూస్తే యాక్చువల్గా ఆన్సర్ వచ్చేసి నెంబర్ వన్, పది చుక్కల నీరు కలపాలి, పది చుక్కల ప్లాస్టిక్ సోడా కలపాలి అంటే NaOH, రెండు చుక్కల కాపర్ సల్ఫైడ్ CaSO4 కలపాలి. సో ఇది ప్రోటీన్ నిర్ధారణ పరీక్ష. అప్పుడు మనకు వచ్చే కలర్ ఏంటి, ఎస్ ఇందాక వచ్చింది మన క్వశ్చన్, ఏం కలర్ వస్తుందో సో కామెంట్ చేయండి, ఇక్కడ ఏం కలర్ వస్తుంది, క్వశ్చన్ నెంబర్ 18 అని చెప్పి ఆ కలరు కామెంట్ చేయండి దయచేసి. రైట్, సో నెక్స్ట్ క్వశ్చన్ 19, ప్రోటీన్ నిర్ధారణ పరీక్షకు అవసరమయ్యే కాపర్ సల్ఫేట్ ద్రావణం తయారీలో 100 ml నీటికి కలపవలసిన కాపర్ సల్ఫేట్ ఎంత. చూడండి క్వశ్చన్ ఎలా ఉందో, సో అంటే ప్రోటీన్ నిర్ధారణ పరీక్షలకు అవసరమైనటువంటి ఈ ద్రావణాలు తయారు చేసే విధానం కూడా ఇచ్చాడు, ఎంత కలపాలి ఏం కలపాలి అని అది కూడా ఇచ్చాడు. అది కూడా మనం నోట్స్లో ప్రొవైడ్ చేసాం, ఏది వదిలిపెట్టలేదు, ప్రతిదీ కూడా మనం పాయింట్అవుట్ చేసాం, కాబట్టి ఒకసారి చూడండి. సో ప్రోటీన్ నిర్ధారణ పరీక్షకు అవసరమయ్యే కాపర్ సల్ఫేట్ ద్రావణం తయారీలో 100 ml నీటికి ఎంత కలుపుతామంటే 2 గ్రాముల కాపర్ సల్ఫేట్ కలుపుతాం. అంతా 2 గ్రాముల కాపర్, అంటే ఆన్సర్ ఏంటి, 2. ఆన్సర్ వచ్చేసి నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 20, విటమిన్లకు సంబంధించి సరికా అనేది ఏది. ఏది డైరెక్ట్గా అడగడం లేదండి, సో డైరెక్ట్ క్వశ్చన్లు మీకు ఎక్కడైనా దొరుకుతాయి, ఆన్లైన్లో ఎతికినా కూడా దొరుకుతాయి. సో అది కాదు మనం చేయాల్సింది, ఇవి చేయాలి. సో చూద్దాం, విటమిన్లకు సంబంధించి సరికా అనేది ఇది, ఇది గుర్తుపెట్టుకోండి, సరికా అనేది ఇది ఇంపార్టెంట్. ఇక్కడ వీటిని సూక్ష్మ పోషకాలు అంటారు, ఇవి కార్బనిక పదార్థాలు, ఇవి మన శరీరంలో తయారు కావు, ఇవి అకార్బనిక పదార్థాలు. మరి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి మరి. సో విటమిన్లు, వీటిని సూక్ష్మ పోషకాలు అంటారు, అవును, ఎందుకు, ఇవి మన శరీరానికి తక్కువ మోతాదులో అవసరమవుతాయి కాబట్టి వీటిని సూక్ష్మ పోషకాలు అంటారు, చెప్పుకున్నాం. ఇవి కార్బనిక పదార్థాలు, చూద్దాం, ఇవి మన శరీరంలో తయారు కావు, అవును నిజమే, ఇవి మన శరీరంలో తయారు కావు, మనం ఏం చేస్తున్నాం, ఫుడ్ ద్వారా తీసుకుంటాం లేదా బ్యాక్టీరియా ద్వారా తయారవుతాయి, విటమిన్ B12 లాంటివి, రైట్. మరి ఇవి అకార్బనిక పదార్థాలు, ఇవి రెండిట్లోనే ఆన్సరు దాగి ఉంది, 2, 4. చూడండి కార్బనిక పదార్థాల అకార్బనిక పదార్థాల ఇవి సరికానిది అన్నాడు మరి. ఓకే, సో సరికానిది ఏంటంటే ఇవి అకార్బనిక పదార్థాలు కాదు, ఇవి కార్బనిక పదార్థాలు, కాబట్టి సరికాని ఆన్సర్ ఇదే. నెక్స్ట్ క్వశ్చన్, సో 21, గ్లాసైటిస్ వ్యాధి గురించి సరైన వాక్యము. చూడండి ఎలా ఉన్నాయి క్వశ్చన్స్, గ్లాసైటిస్ వ్యాధి అంటే ఏదో చెప్పమంటే చెప్తాం, లేదా గ్లాసైటిస్ వ్యాధి ఏ విటమిన్ లోపంలో వస్తుందంటే చెప్పొచ్చు, సరైన వాక్యం ఏది అంటాడు చూద్దాం. నోటి మూలలు పగలడం, వెలుతురంటే భయం అంటే ఫోటోఫోబియా రావడం, ఇది రైబోఫ్లోవిన్ లోపం వల్ల వచ్చేటువంటి వ్యాధి, పైవన్నీ సరైనవే. మరి ఆన్సర్ ఏంటి, సో నోటి మూలలు పగులుతాయి, ఫోటోఫోబియా వస్తుంది, రైబోఫ్లోవిన్ వలన వస్తుంది, B2 విటమిన్ లోపం వల్ల వచ్చేది గ్లాసైటిస్, కాబట్టి ఆన్సర్ ఏంటి, పైవన్నీ అనేది దీనికి ఆన్సర్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 22, రాజు కాళ్ళ మంటలు అంటే బర్నింగ్ ఫీట్స్, మడమ నొప్పి స్ప్రెయిన్తో బాధపడుతూ నడవలేకపోతున్నాడు, రాజుకు ఏ విటమిన్ లోపం ఉండవచ్చు. సో విటమిన్ లోపం వల్ల వచ్చే వ్యాధి లక్షణాలు తెలిసి ఉంటే మనం చాలా ఈజీగా ఇక్కడ ఆన్సర్ చేయొచ్చు. కాళ్ళలో కాళ్ళు అంతా మంటలుగా ఉన్నాయంట, సో మడమ నొప్పి కూడా ఉందట, చెప్పాము మనం దీన్ని స్పెషల్గా చెప్పాము. సో ఏంటి ఆన్సర్ ఏంటో చూడండి, ప్యాంటోథెనిక్ యాసిడ్, విటమిన్ B5, విటమిన్ B7, విటమిన్ B6. ఆన్సర్ ఏంటి, ప్యాంటోథెనిక్ యాసిడ్, దీనికి మనం ఒక గుర్తు కూడా చెప్పాం, ఏంటి ప్యాంట్ అనేది కాళ్ళకు వేసుకుంటాం కాబట్టి కాళ్ళ మంటలు మడమ నొప్పులు వస్తాయి, నడవడానికి ఇబ్బందిగా ఉంటుందని చెప్పాం. రైట్, నెక్స్ట్ క్వశ్చన్, 23, ఆహారంలో లభించని విటమిన్, లభించేది కాదు లభించని, జాగ్రత్తగా చూడాలి, లభించని విటమిన్ ఏది, విటమిన్ ఏ ఎక్కడ దొరుకుతుంది మనకి, ఇది క్యారెట్లో దొరుకుతుంది, గుమ్మడికాయలో దొరుకుతుంది, ఎస్ చదవాం కదా, బొప్పాయిలో దొరుకుతుంది. నెక్స్ట్ విటమిన్ B6, పాలు ఆకుకూరలు మాంసంలో దొరుకుతుంది, అవునా, రైట్. మరి విటమిన్ B12 ఎక్కడ నుంచి దొరుకుతుంది, ఏ ఫుడ్ వల్ల దొరుకుతుందో చెప్పండి. విటమిన్ ఈ వచ్చేసి ఇది కూడా మనకు దొరుకుతుంది, ఆయిల్స్లో దొరుకుతుంది కదా, సో విటమిన్ ఈ కూడా మనకు దొరుకుతుంది. మరి
విటమిన్ బి12 అనేది దొరుకుతుందా? ఇది మన శరీరంలో మన పేగులో ఉన్నటువంటి బ్యాక్టీరియా తయారు చేస్తుంది. సైనోకోబాలమిన్ అంటాం దీన్ని, బి12ని. సో దీన్ని ఇది ఆహారం ద్వారా మనకి రాదు, దీన్ని బ్యాక్టీరియా తయారు చేస్తుంది. కాబట్టి ఆన్సర్ ఏది? విటమిన్ బి12 ఆహారంలో లభించని విటమిన్. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 24. సునీల్ నోటిలో చిగుళ్ళు వాచి రక్తం కారుతుంది. డాక్టర్ సిట్రస్ ఫలాలు తినమని సలహా ఇచ్చాడు. మరి సునీల్ ఏ విటమిన్ లోపంతో బాధపడుతూ ఉండవచ్చు? చూడండి క్వశ్చన్ ఏం చెప్పాడు, నోటిలోనేమో చిగుళ్ళు వాచి రక్తం కారుతుంది, సిట్రస్ ఫలాలు తినమన్నాడు. మరి సిట్రస్ ఫలాలు అంటే ఏవి చెప్పండి? సో నిమ్మ జాతి ఫలాలు, నిమ్మలాగా ఉండేటువంటివి, నిమ్మ, బత్తాయి, కమల, ఇవన్నీ కూడా. సో వాటిలో ఉండే విటమిన్ ఏది? సో వాటిలో ఉండే విటమిన్ విటమిన్ ఏనా? విటమిన్ సి, అస్కార్బిక్ యాసిడ్, 2 మరియు 3. 2 అండ్ 3. చూడండి ఆన్సర్ జాగ్రత్తగా చేయండి. ఇక్కడ విటమిన్ ఏ అయితే కాదు, ఎందుకంటే విటమిన్ ఏ అనేది ఎక్కడ ఉంటుంది మనకు? క్యారెట్లో ఉంటుంది, గుమ్మడికాయలో ఉంటుంది, బొప్పాయిలో ఉంటుంది కదా. విటమిన్ సి చూడండి, విటమిన్ సి అనేది పుల్లగా ఉండే పళ్ళల్లో ఉంటుంది కదా. ఎస్, విటమిన్ సి అనేది పుల్లగా ఉండేటువంటి పళ్ళల్లో ఉంటుంది ఇది ఖచ్చితంగా కదా. సో కాబట్టి సిట్రస్ పళ్ళల్లో ఉండేది విటమిన్ సినే. మరి వెంటనే ఆన్సర్ పెట్టేయకూడదు, నెక్స్ట్ ఆప్షన్ కూడా ఒకసారి చదవాలి. ఎందుకంటే ఇక్కడ చూడండి, థర్డ్ అస్కార్బిక్ యాసిడ్ అన్నాడు, అస్కార్బిక్ ఆమ్లము అని అన్నాడు. అంటే ఏంటి అస్కార్బిక్ ఆమ్లం అంటే? విటమిన్ సినే అస్కార్బిక్ ఆమ్లం అంటారు, కెమికల్ నేమ్ ఇది, రసాయనిక నామం. కాబట్టి ఆన్సర్ ఏదైతుంది? 4 మరియు 2 మరియు 3, అంటే ఫోర్త్ వన్ ఆన్సర్ అవుతుంది ఇక్కడ, ఇది గుర్తించాలి. కాబట్టి తొందరపడి ఆన్సర్ ఎప్పుడు పెట్టకూడదు. మీరు ఈవెన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరని క్వశ్చన్ ఇచ్చినా కూడా ఇది నాకు తెలియదా అని తొందరపడి పెట్టకూడదు దయచేసి, ఎందుకంటే అక్కడ ట్విస్ట్ ఉంటుంది. జాగ్రత్తగా చదవాలి, ఖచ్చితంగా చెప్తున్నాను, జాగ్రత్తగా చదవండి. క్వశ్చన్ చదివిన తర్వాత ఆన్సర్ చేయండి, అంత ఈజీగా ఎవరికి బారు. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, సో 25. సురేష్కి రాత్రి సమయంలో సరిగా కనిపించడం లేదు, అయితే డాక్టర్ విటమిన్ ఏ ఉండే ఆహారం తినమని సలహా ఇచ్చాడు. విటమిన్ ఏ కలిగిన ఆహారాన్ని గుర్తించండి. చూడండి, అంటే రే చీకటి ఉంది, రాత్రి కనిపించడం లేదంటే రే చీకటి ఉంది. విటమిన్ ఏ దానికి, విటమిన్ ఏ లోపం వల్ల అది కలుగుతుంది కదా. మరి విటమిన్ ఏ ఆహార పదార్థాల్లో ఉంటుంది అనేది ఇక్కడ క్వశ్చన్. చూడండి ఎంత ట్విస్ట్ అంటే ఇది, ఈ గుర్తుపట్టడం చాలా కష్టం, చాలా క్లారిటీ ఉండాలి. చూడండి, క్యారెట్, బొప్పాయి, గుమ్మడి. క్యారెట్ ఆకుకూరలు, గుమ్మడి. క్యారెట్ బీట్రూట్, బొప్పాయి. క్యారెట్ బీట్రూట్, కాడ్లివర్ ఆయిల్. ట్రై చేయండి, ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ క్యారెట్టు, బొప్పాయి, గుమ్మడి ఇవి మూడు చాలా చాలా ఇంపార్టెంట్. ఈ మూడిట్లోనే మనకు విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ చూడండి, రెండో దాంట్లో క్యారెట్ ఉంది, గుమ్మడి ఉంది, కానీ ఆకుకూరలు ఎక్స్ట్రా వచ్చింది. సో ఇది ఆన్సర్ కాదు. ఇక్కడ క్యారెట్ బొప్పాయి ఉంది, బీట్రూట్ ఎక్స్ట్రా వచ్చింది. సో ఇది ఆన్సర్ కాదు. సో బీట్రూట్ ఉండేదంతా ఆన్సర్ కాదు, ఆకుకూరలు ఉండేది ఆన్సర్ కాదు. కాబట్టి క్యారెట్, బొప్పాయి, గుమ్మడి అనేది ఇక్కడ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నంబర్ 26. ఇప్పుడు స్వీటీ వయసు 5 సంవత్సరాలు, కానీ దంతాలు ఇంకా పూర్తిగా రాలేదు, దీనికి కారణమైన విటమిన్ ఏది? చూడండి, డైరెక్ట్గా ఏది అడగట్లేదు క్వశ్చన్. ఇక్కడ నేను అడిగిన క్వశ్చన్లలో డైరెక్ట్గా ఏవి లేవు. చూడండి, సో వయసు ఇచ్చాం, సో 5 సంవత్సరాలు అయింది, ఇంకా ఏ ఇంకా పళ్ళు రాలేదంట. మరి సో కారణం ఏది? విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ బి12, విటమిన్ ఈ. ఇటు చూస్తే ఆన్సరు విటమిన్ డి. సో కాల్సిఫెరాల్ అంటాం, ఇది లోపిస్తే మనకు డిలేడ్ డెంటిషన్ అంటే పళ్ళు దంతాలు లేట్గా రావడం అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నంబర్ 27. ఈ క్రింది వాటిలో విటమిన్ డికి సంబంధం లేనిది గుర్తించండి అన్నాడు. సో ఏది విటమిన్ అది? విటమిన్ డి గురించి క్షుణ్ణంగా చదివి ఉండాలి. ముట్టికాళ్ళు, నాక్నీస్. దొడ్డికాళ్ళు, బోనీస్. నెక్స్ట్, మణికట్టు వాపు, స్వాలన్ రిస్ట్. దంతాలు లేటుగా రావడం, డిలేడ్ డెంటిషన్. పైవి ఏవి కావు. ఇక్కడ క్వశ్చన్ ట్విస్ట్ బాగా అర్థం చేసుకోవాలి. ఎందు సార్, ఇవన్నీ కరెక్టే కదా, పైవన్నీ అని ఉండాలి. ఇక్కడ పైవి ఏవి కావు అని ఉంది అంటే విటమిన్ డికి సంబంధం లేనిది. చూడండి, అన్ని సంబంధం ఉండేవే, ఇవన్నీ సంబంధం ఉండేవే, సంబంధం లేనివి ఏమున్నాయి? కాబట్టి పైవేవి కావు అనేది ఆన్సర్ ఇక్కడ. చూడండి, అందుకే చాలా జాగ్రత్తగా చదవండి క్వశ్చన్ అని చెప్పారు. సో మీరు డిఎస్సిలో కానీ ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ మీరు ఫేస్ చేయబోయే క్వశ్చన్స్ ఇలానే ఉంటాయి, చాలా డీప్గా చదవాలి. సో ఈ క్వశ్చన్స్ తెలిసిన తర్వాత మీరు ఏం చదవాలి, ఎంత చదవాలి అనేది ఇప్పుడు మీకు ఐడియా వస్తుంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నంబర్ 28. రికెట్స్ వ్యాధి శరీరంలో ఏ ఏ అవయవానికి సంబంధించింది? సో రికెట్స్ వ్యాధి అనేది మనకు
ఏ అవయవానికి సంబంధించింది? పక్కటి ఎముకలు, గుండె, కాలేయము, ఎముకలు. సో యాక్చువల్గా రికెట్స్ అనేటువంటిది ఒక ఎముక సంబంధమైనటువంటి వ్యాధి, ఇది విటమిన్ డి లోపం వల్ల వస్తుంది. ఓకే, సో ఆన్సర్ ఏంటి? ఎముకలు. ఇది కొంచెం ఈజీ అనేది చెప్పచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, సో 29th క్వశ్చన్, స్త్రీలలో గర్భస్రావం అంటే అబార్షన్స్ ఇన్ ఫీమేల్కి కారణమయ్యే విటమిన్ ఏది? గర్భస్రావానికి కారణమయ్యే విటమిన్, డైరెక్ట్ క్వశ్చన్ ఇది, డైరెక్ట్ క్వశ్చన్. విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ బి12, విటమిన్ ఈ. మనకు తెలుసు విటమిన్ ఏ అనేది ఏంటి, కంటికి సంబంధించింది. విటమిన్ డి ఎముకలు దంతాలకు సంబంధించింది. విటమిన్ బి12 సైనోకోబాలమిన్ రక్తానికి సంబంధించింది, ఇది కదా అనీమియా అంటాం, పర్నీసియస్ అని అమీబియా, హానికర రక్తహీనత వస్తుంది. విటమిన్ ఇ దీని టోకోఫెరాల్ అని అంటాం. సో దీనివల్ల స్త్రీలలో అయితే గర్భస్రావాలు జరుగుతాయి, పురుషులలో అయితే స్టెరిలిటీ వస్తుంది, అంటే ప్రత్యుత్పత్తికి పనికి రాకుండా పోతారు. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ క్వశ్చన్ 30, థైరాయిడ్ గ్రంథి పనితీరును మెరుగుపరిచే ఖనిజ లవణం ఏది? సో థైరాయిడ్ గ్రంథి బాగా పనిచేయాలంటే ఏ ఖనిజ లవణం అవసరము అని అడుగుతున్నాడు. సో 1, అయోడిన్, భాస్వరం అంటే ఫాస్ఫరస్, ఇనుము, కాల్సియం. ఆన్సర్ ఏంటి? సో అయోడిన్. సో అయోడిన్ లోపిస్తే థైరాయిడ్ గ్రంథి సరిగ్గా పనిచేయదు, థైరాయిడ్ గ్రంథి బాగా వాస్తుంది, దాన్నే సింపుల్ గాయిటర్ డిసీజ్ అంటారని చెప్పుకున్నాం మనం కదా. సో ఈ అయోడిన్ కావాలంటే సముద్రపు ఉత్పత్తుల్లో ఉంటుంది, సముద్రపు ఉత్పత్తులు తినాలి లేదా అయోడైజ్డ్ సాల్ట్ తినాలని చెప్పాము, అయోడైజ్డ్ సాల్ట్ తినాలని చెప్పాము, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్, అల్లంలో ఉండే ఖనిజ మూలకమును గుర్తించండి, అల్లంలో ఉండేటువంటి ఖనిజ మూలకము. సో ఆప్షన్ ఏంటుంది? 1, అయోడిన్, భాస్వరం, ఇనుము, కాల్సియం. నేను క్లాస్ చెప్పేటప్పుడు స్పెషల్గా చెప్పాను, ఇది బాగా గుర్తుపెట్టుకోండి అల్లము అని. సో అల్లంలో ఉండేది ఏది? అల్లము, అయోడిన్. సో లింక్ ఉంది చూడండి, ఆ అల్లం అయోడిన్, అల్లం అయోడిన్. నెక్స్ట్ క్వశ్చన్, 32, ఎముకలు దంతాల ఆరోగ్యానికి అవసరమయ్యే ఖనిజ లవణాన్ని గుర్తించండి, రెండిటికి, ఎముకలు మరియు దంతాల ఆరోగ్యానికి. అయోడిన్, ఇనుము, భాస్వరం, కాల్సియం. ఇనుము, భాస్వరం, కాల్సియం, అయోడిన్. చూడండి ఎంత తికమకగా ఉందో ఇది, ఎంత మనము క్లారిటీతో ఉండాలనేది చూసుకోవాలి ఇక్కడ. ఎముకలు అనేటువంటివి మనకు ఫాస్ఫరస్ మరియు కాల్సియంతో తయారై ఉంటాయని చెప్పుకున్నాం మనం, ఫాస్ఫరస్ మరియు కాల్సియం రెండింటితోనూ తయారవుతాయి ఎముకలు, దంతాలైతే కాల్సియంతో తయారవుతాయి. కాబట్టి ఇప్పుడు ఆన్సర్ ఏం పెట్టాలి? ఫాస్ఫరస్ ఉండాలి, కాల్సియం ఉండాలి, అలా తీసుకోవాలి ఆన్సర్. ఓకే, సో 2nd, ఫాస్ఫరస్ అండ్ కాల్సియం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 33, మొక్కల నుండి మాత్రమే లభించి విసర్జనలో సహకరించేవి. సో ఇవి మొక్కల నుంచి మాత్రం లభిస్తాయంట మరి. అయోడిన్ మొక్కల నుంచి లభిస్తాయా? సో జంతువుల నుంచి కూడా లభిస్తాయి, సముద్ర ఉత్పత్తులు అని చెప్పాము. భాస్వరం, ఫాస్ఫరస్, పీచు పదార్థాలు, కాల్సియం. సో స్పెషల్గా ఇచ్చాడు ఇది మనకు లైన్ చూడండి, పీచు పదార్థాలు అనేటువంటివి వీటిలో ఏ పోషకాలు ఉండవు కానీ మొక్కల నుంచి మాత్రమే లభిస్తాయి మరియు విసర్జనలో సహకరిస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 34, సునీల్ వాళ్ళ అమ్మ కూరగాయలు కోసిన తర్వాత కడుగుతోంది, కోసిన తర్వాత కడుగుతుందంట, దీనివల్ల కోల్పోయే పోషకాలు ఏవి అని అడిగారు. సో ఈ లైన్ కూడా మనకు స్పెషల్గా ఇచ్చారు, కూరగాయలు కట్ చేసిన తర్వాత కడిగితే ఏమవుతుంది అని. విటమిన్లు పోతాయి, విటమిన్లు ఏం కోల్పోతాం అంటే విటమిన్లు మాత్రం కోల్పోతాం, విటమిన్లు మరియు ఖనిజ లవణాలు కోల్పోతాం, ఖనిజ లవణాలు మాత్రమే కోల్పోతాం, పైవన్నీ అన్నాడు. ఇది కొంచెం జాగ్రత్తగా మనము చదవాలి, సో అప్పుడే ఆన్సర్ చేయగలుగుతాం. సో ఇదేంటంటే విటమిన్లు మాత్రమే కోల్పోతాం అని ఇచ్చాడు. సో ఇక్కడ ఇంకొక లైన్ కూడా ఇచ్చాడు, బియ్యము, పప్పులు ఎక్కువ సార్లు కడిగితే విటమిన్లు మరియు ఖనిజ లవణాలు పోతాయి అన్నాడు. అదేవిధంగా పండ్ల యొక్క పై పొరను తీసేస్తే, తోలు తీసేస్తే ఆ తోళ్ళు ఏం పోతాయంటే విటమిన్లు, ఖనిజ లవణాలు పోతాయి అన్నాడు. కానీ కూరగాయలు కానీ పండ్లు కానీ కోసిన తర్వాత కడిగితే విటమిన్లు మాత్రమే నష్టపోతామని రాశాడు, కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 35, పండ్ల తొక్కలలో ఉండే పోషకాలను గుర్తించండి. చూడండి ఇప్పుడే అన్నా కదండి, పండ్ల తొక్కలో ఏముంటాయంటే విటమిన్లు మాత్రమే ఉంటాయి, విటమిన్లు మరియు ఖనిజ లవణాలు ఉంటాయి, ఖనిజ లవణాలు మాత్రమే ఉంటాయి, పైవన్నీ ఉంటాయి. సో విటమిన్లు మరియు ఖనిజ లవణాలు. సో ఆన్సర్ ఏంటి? నంబర్. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 36, ఆహారాన్ని వండడం వల్ల కలిగే లాభం కానిది, ఇది ఇంపార్టెంట్, ఇది పెట్టుకోండి, కానిది చూడండి, రుచి పెరుగుతుంది, అవును, సులభంగా జీర్ణం అవుతుంది, అవును,
తినడానికి సులభంగా ఉంటుంది, తినడానికి సులభంగా ఉంటుంది. నాలుగు, ఒకటి మరియు రెండు. ఇక్కడ ఆన్సర్ గుర్తించడం కొంచెం తికమకగా ఉంటుంది. ఆహారాన్ని నివ్వడం వల్ల కలిగే లాభం ఏంటంటే రుచి పెరుగుతుంది, సులభంగా జీర్ణమవుతుంది. కానిది ఏది అంటే అదే తినడానికి సులభంగా ఉంటుంది అనేది మనకి ఎక్కడ రాయలేదు. సో కాబట్టి ఆహారాన్ని వండడం వల్ల మనకి ఈ లాభం ఏం కలగదు, రైట్? సో 36కి ఏంటి ఆన్సర్ అంటే 3, సులభంగా ఉంటుంది, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 37. ప్రపంచంలో ఎంతమంది ప్రజలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు? ఇది డైరెక్ట్ బిట్ అనేది ఓల్డ్ 10th క్లాస్ బుక్లో ఉంటుంది మనకు. సో 1/3 వంతు, 2/3 వంతు, 3/4 వంతు, 4/5 వంతు. ఆన్సర్ ఏంటి? 2/3 వంతు. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 38. ఈ క్రింది వాటిలో మన దేశంలో పోషకాహార లోపానికి కారణాలు ఏంటి? సో ఓల్డ్ టెక్స్ట్ బుక్లో మనకు ఉంది ఇది 10th క్లాస్లో. అనారోగ్యం, ఉపవాసం, అవగాహన లోపం. అనారోగ్యం సామాజిక కారణాలు, ఆర్థిక కారణాలు. అనారోగ్యం, ఉపవాసం, అవగాహన లోపం. చూడండి ఎలా ఉందో, 5 అన్నీ చాలా తికమకగా ఉంది. సో ఇవన్నీ కూడా జాగ్రత్తగా చదివి ఉంటేనే మనం ఆన్సర్ చేయగలుగుతాం. సో మీకు ఈ ఆన్సర్ ఎటువంటి తికమక లేకుండా మన లెసన్స్లో, మన నోట్స్లో ఖచ్చితంగా ఇవన్నీ ఇంక్లూడ్ చేయబడ్డాయి. సో ఆన్సర్ ఏంటి? ఇవన్నీ కూడా, 5 అన్నీ. ఇవన్నీ వీటన్నిటి గురించి మనం క్షుణ్ణంగా వివరించడం కూడా జరిగింది. మీరు ఇంకా చూడకపోతే వీడియోస్ అన్నీ కూడా 4 వీడియోస్ ఉన్నాయి. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4, అన్నీ పార్ట్ 1 నుంచి పార్ట్ 4 వరకు న్యూట్రిషన్ సంబంధించి అన్ని వీడియోలు చూసిన తర్వాత ఒకసారి ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. నెక్స్ట్ బిట్. సో 39th వన్, పెరుగుదల మందగించడం, స్టంటెడ్ గ్రోత్ అనమాట, ఏ పోషకాహార లోపల లక్షణము? చూడండి పోషకాహార లోపాలు చదివాం, కాశీవర్కరు, మెరాస్మస్ ఇవన్నీ చదివాం కదా. సో పెరుగుదల మందగించింది, స్టంటెడ్ గ్రోత్. పెరుగుదల ఆగిపోలేదు, మందగించింది, తగ్గింది. సో దేనివల్ల? కాశీవర్కర్ వలన, మెరాస్మస్, ఊబకాయమా, 5 అన్నీనా? సో ఇక్కడ క్లారిటీ ఉండాలి. పెరుగుదల తగ్గితే కాశీవర్కర్, పెరుగుదల పూర్తిగా ఆగిపోతే మెరాస్మస్, కదా? సో ఇది పెరుగుదల ఎక్కువైపోతే ఊబకాయం, బాగా లావు అయిపోతే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 40. వెంట వెంటనే గర్భం దాల్చడం వల్ల నిరాధారణకు గురైన పిల్లలలో కనిపించే పోషకాహార లోపం. సో ఇది ఓల్డ్ టెక్స్ట్ బుక్ నుంచి ఉంది ఇది పోషకాహార లోపంలో. సో క్వాషియోర్కర్, ప్రోటీన్ లోపం. మెరాస్మిస్, ప్రోటీన్ క్యాలరీ పోషకాహార లోపం. ఊబకాయం, 5 అన్నీ. సో ఇది క్లారిటీ ఖచ్చితంగా ఉండాలి మనకు. వెంట వెంటనే గర్భం దాల్చడం వల్ల పిల్లల్ని సరిగా పట్టించుకోరు. సో దానివల్ల పోషకాహార లోపం వస్తుంది. అదేంటంటే మరాస్మస్ అనేటువంటి పోషకాహార లోపం. దేనివల్ల వస్తుంది మరాస్మస్ అంటే ప్రోటీన్ క్యాలరీ పోషకాహార లోపం వల్ల వస్తుంది, రైట్? సో ఇవి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్. ఇంకా చాలా బిట్స్ ఉన్నాయి. మనము తయారు చేయబోయేటువంటి బుక్లో మిగతా ప్రాక్టీస్ బిట్లు కూడా, ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ బిట్లు ఇచ్చే ప్రయత్నం అనేది చేస్తున్నాం. సో ఇప్పుడు వీడియో కాబట్టి అంత ఎక్కువ బిట్స్ మనం ఇక్కడ చేయడం కుదరదు. కాబట్టి మన యొక్క మెటీరియల్ అంతా కూడా బుక్గా తయారు చేసినప్పుడు ఖచ్చితంగా మీకు ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ బిట్స్ అందించేటువంటి ప్రయత్నం అనేది చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.